గారు చక్కని వివరణ అందించారు మా కాలర్స్కి. గురుగారు, సాధారణంగా చదువుతో పాటు ఉద్యోగం అనేది కూడా ప్రశ్నార్థకం అవుతుంది ఈ రోజుల్లో. చదువు అయిపోతే అయింది, ఆ తర్వాత నెక్స్ట్ ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇరుగు పొరుగు నుండి మొదలు ఇంకా ప్రతి ఒక్కరు బంధువుల నుండి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అన్న మాట అనేది ఈజీగా వచ్చేస్తుంది. దానివల్ల టెన్షన్ అయిపోయి నాకెందుకు ఉద్యోగం రావట్లేదు అని డిప్రెషన్లో వెళ్ళిపోయిన స్టోరీస్ మనం చాలా విన్నాం. గురుగారు, ఈ కాలర్ మాట్లాడిందని దాని గురించి చర్చిద్దాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నాండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారో తెలియచేయండి. నా పేరు సురేష్ తాండ్రు. నా పేరు సురేష్. సురేష్ తాండూర్. తాండూరా అండి? అవును తాండూర్. అంటే ఎక్కడండి ఇది? గుంటూరు డిస్టికా? వికారాబాద్ దగ్గర తాండూర్. ఓకే, హైదరాబాద్ లోని వికారాబాద్ దగ్గర తాండూర్. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? మా డాడీ గురించి, సూర్యప్రకాష్. సూర్యప్రకాష్ గారి గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారా అండి? అయితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. అవన్నీ ఏం తెలియదు సార్ మా డాడీ, అవన్నీ రాసుకోలేరు వాళ్ళు, ఓన్లీ పేరు మీద. చెప్పండి. ఏంటి గురుగారితో మాట్లాడేయండి మీరు. నమస్తే గురుగారు. నమస్తే నాయన. ఏంటి ప్రాబ్లం ఏంటి మీ ఫాదర్ది? ఏం లేదు, జర 60 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉంటాడు, జర డెవలప్ అనేది ఏం లేదు. అట్లనే జర అడుగుదామని. డెవలప్మెంట్ అంటే ఆర్థికంగానా లేకపోతే? ఆర్థికంగా ఏం లేదు, మాకు ఓన్లీ చేసుకుంది నుండి తప్ప ఏం, ఇంకా ప్రాపర్టీ ఇప్పటి ఏం లేదు అసలు. ఓన్లీ కష్టపడి ఉడకటే తప్ప, దాని నుంచి ఎదుగుదలనే ఏం లేదు అసలు. ఇంకా మా డాడీ నుంచి మేము కూడా స్టవర్ అవుతున్నాం జర. గురువారు చెప్తున్నానమ్మా, రాసుకోండి మీరు. దుర్గా సప్తశతి లో మార్కండే పురాణంలో ఉన్నది శ్రీ అర్గళ స్తోత్రం అని ఉంటుందండి. శ్రీ శ్రీ అర్గళ స్తోత్రం. అర్గళ స్తోత్రం మన సెల్లో కొడితే వస్తుంది. రోజుకి ఒకసారి మీరు చదవండి ఇది, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. మీరు డాడీ చదివితే ఇంకా మంచిది, డాడీ చదవలేకపోతే మీరు చదవండి. శ్రీ అర్గళ సూత్రం. అర్గళ స్తోత్రం మార్కండే పురాణంలో దుర్గా సప్తప్రతిష్ట దాంట్లో ఉంటుంది అది. మీరు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చదివితే మీకు సంపదలు పెరుగుతాయి, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగుంటుంది, మీ కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది. మర్చిపోకుండా చదవండి. ఇంకా హలో, మీ దగ్గర వెండి వస్తువు ఏదైనా ఉంటే, మీ ఇల్లు సొంతమా అద్దెవా? అదే కిరాయి. అద్దె అయితే మీకు వీలుంటే ఈశాన్య మూలలో ఒక వెండి వస్తువుని ఆ రంగుళాల గొయ్యి తీసి గొయ్యిలో పెట్టండి. అది ఎవరికి తెలియకుండా చేయండి. చేస్తే 90 రోజుల నుంచి మీకు ఆర్థికంగా బాగుంటుంది. అది ఎవరికైనా తెలిస్తే తూపోతారా? కాస్త ఎవరికి తెలియకుండా పెట్టుకోండి. అద్దిల్లు కదా. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. దాంతోపాటు ఒకవేళ గురుగారు చెప్పిన సూత్రం అనేది మీరు తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుందండి. కావాలంటే మీరు దాంట్లో వెళ్ళి ఆ సూత్రాన్ని ఒక 4-5 సార్లు చూసి మీరు తెలుసుకోవచ్చు సూత్రం.